తెలంగాణ సాంస్కృతిక సారథి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ డప్పు బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా రసమయ్య బాలకృష్ణను మూడోసారి నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ సమావేశం చూద్దాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానకొండ్రు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ అన్నగారిని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని పట్ల ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి దుబ్బాక కళాకారుల పక్షాన కృతజ్ఞత తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సమయంలో తన ఆటపాటలతో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమాన్ని నడిపించినటువంటి రసమయ్య బాలకృష్ణ అన్నగారి నియమకం పట్ల మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి కళాకారులను శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మాకు ఎంతో మాకు తోడు నీడగా ఉండి మా బస్సులో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి మా కళాకారుల పక్షాన అందరి తరఫున కళాభినందనలు తెలుపుతూ మరి బాలకృష్ణ అన్నగారికి కూడా నియమించినందుకు మా టీం పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, మానకొండ్రు శాసనసభ్యులు గౌరవ రసమయ్య అన్నగారికి మరి సాంస్కృతిక చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు దుబ్బాక కళాకారుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ మరి కొత్త కళాకారులకు మాకు అందరికీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మాకు ఉద్యోగాలు కల్పించినందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం గవర్నమెంట్కి అని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సాంస్కృతిక సారథి మరి మినిస్టరు శ్రీనివాస గౌడ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సార్ గారికి, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున కళాభినందనలు చెప్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి దుబ్బాక టీం నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మూడోసారి మానకొండూరు ఎమ్మెల్యే గారు రసమయ్య బాలకృష్ణ గారు ఎన్నికైనందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళ బతుకుదేరు కొనసాగించడానికి మంచి ఒక ఉద్యోగాలు ఇచ్చి ముందు జరిపించినందుకు మేము హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము. మరియు ముఖ్యమంత్రి గారికి, హరీష్ అన్న గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ముగిస్తున్నాము.